హాయ్, నేను మీ హేమ. ఈరోజు మనం చూడబోయే వీడియో బీట్రూట్ చపాతీ గురించి అండి. మీడియం సైజు ఉన్న బీట్రూట్ ఒకటి తీసుకొని దాన్ని పీల్ తీసేసి, దాన్ని చిన్న ఈ విధంగా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తరువాత దాన్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకున్నాక దానిలో వాటర్ కలిపి పిప్పిని జ్యూస్ని సపరేట్ చేయాలి. ఇలా జ్యూస్ సపరేట్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని మనం ఏదైతే చపాతీ ముద్ద తయారు చేస్తామో ఆ చపాతీ ముద్దలో కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం చపాతీ ముద్ద తయారు చేయాలి. ఒక బౌల్ తీసుకొని నేనైతే దీనిలో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. అది మీ క్వాంటిటీకి సరిపడా, మీ ఇష్టం ఎంతైతే తీసుకోవచ్చు, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. దానికి సరిపడా సాల్ట్, కొంచెం పాలు, వన్ టేబుల్ స్పూన్ నూనె. ఇప్పుడు మనం ఏదైతే వేసామో ఉప్పు, పాలు, నూనె, పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని తయారు చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్ద సాఫ్ట్ టెక్చర్ వచ్చేలాగా ముద్దని మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. తరువాత దీని మీద ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ ఏదో ఒకటి కవర్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చపాతీలు చేసుకొని స్టవ్ వెలిగించి ఒక పనం పెట్టుకొని పనం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా పనం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని పనం మీద స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైతే చపాతీ చేసుకున్నామో ఆ చపాతీని పనం మీద వేయాలి. అండ్ ఇంకొక సైడ్ కూడా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఇలా మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఘీతో మీ ఇష్టం అండి, ఘీ కావాలంటే ఘీ, బటర్ కావాలంటే బటర్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో. ఒక సైడ్ కాలిపోయింది కదా, నెక్స్ట్ సైడ్ కూడా అలాగే కాల్ చేసుకోవాలి చపాతీని. ఇలా సైడ్స్ నొక్కడం వల్ల ఏమవుతుందంటే చపాతీ కొంచెం పంగుతున్నట్టు ఉంటుందండి. ఇలా సైడ్స్ ప్రెస్ చేయడం వల్ల ఈ విధంగా చపాతీని 2 వైపులా కాల్చుకోవాలండి.
ఈ విధంగా రెండు వైపులా చపాతీని కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। అలాగే మరో చపాతీని కూడా చేద్దాం। పాన్ మీద కొంచెం ఘీ వేసి 1/2 టేబుల్ స్పూన్ స్ప్రెడ్ చేసుకొని చపాతీ వేసి కాల్చుకుందాం। అదే విధంగా ఇంకో సైడ్ కూడా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యితో చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి। ఇలాగా ఈ విధంగా చపాతీ ముద్దంతా చిన్న చిన్న చపాతీలు చేసుకుంటూ దాన్ని ఇలాగే పానం మీద కాలుస్తూ అన్ని చపాతీల్ని ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలండి। ఈ చపాతీని కూడా టూ సైడ్స్ మంచిగా కాలేలాగా ఇదిగోండి కాలింది। చపాతీ కాలినట్టు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి చపాతీని। ఇదిగోండి యమ్మీ యమ్మీ బీట్రూట్ చపాతీ రెడీ అయిపోయింది। నేను దీన్ని చికెన్ కర్రీతో సర్వ్ చేశానండి। బీట్రూట్ చపాతీ విత్ చికెన్ కర్రీ చాలా సూపర్ ఉంటుంది। మీకు నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఈ రోజు వీడియో ఇదే।